తెనాలిలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారాలు ఈరోజు 15, 16, 17, 18 వార్డులలో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై ఎమ్మెల్యేలతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి పట్టణంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేశామో ఒక్కొక్కటిగా ప్రజలకు వివరించారు. అంతేకాకుండా ప్రతి వార్డుకు ఎంతమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మార్చి 10వ తారీఖున జరుగుతున్న
నగరపాలక సంఘ ఎలక్షన్ సంబంధించి ఈ వార్డుల్లో అభ్యర్థుల్ని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించమని, అలాగే అతి ముఖ్యంగా మధ్యంలో వాటి నుంచి నిలబడుతున్న సోదరులు అన్సారీ భాయాల మిసెస్ బేగంని అత్యధిక మెజార్టీలో గెలిపించమని కోరుతూ, ఈ సందర్భంగా శాసనసభ్యుడిగా పురపాలక సంఘంలో ఉన్న తెనాలి పట్టణ ప్రజలందరికీ నేను ఒకే ఒక్క మనవి చేస్తాను. సహజంగా ప్రభుత్వం ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి వ్యవస్థ ఆ తర్వాత కింద స్థాయిలో ఈ సంక్షేమాన్ని మొత్తాన్ని వార్డు ప్రజలకి అందజేసే ఒక్క వ్యవస్థ లోకల్ బాడీ ఎలక్షన్ అంటే పట్టణంలో ఉండే కౌన్సిలర్, గ్రామాల్లో ఉండే పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ. ఈరోజు ప్రజాస్వామ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీలు కానీ మున్సిపల్స్ కానీ స్వయం ప్రతిపత్త సంఘాలని బాగా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ సందర్భంగానే జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రజలు పంచాయతీ ఎలక్షన్స్లో 82% మతగట్టిన సంఘం పోటీస్తుంది. ఇక తెనాలి విషయానికి వస్తే, తెనాలి పట్టణంలో నేను శాసనసభ్యుడై 18 నెలలు ఈ 18 నెలల కాలంలో ఈ పట్టణంలో ప్రతి వార్డులో 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు సంక్షేమాన్ని అందించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాం. ఇది మనందరం చూస్తున్నది. ప్రజలు సంక్షేమం ద్వారా తమ జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మా సంపాదనకి, మేము కష్టపడి సంపాదించుకునే సంపాదనకి వేణీళ్ళకి సన్నీళ్లుగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం అందుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకుంటాను. ప్రజాప్రతినిధిగా అంటే శాసనసభ్యుడిగా నేను మన జనాల పట్టణంలో ప్రతి వార్డులో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమాన్ని అందించాను. ఇంకొకటి, తెనాలి నియోజకవర్గం పుట్టినాక ఏ రాజకీయ పార్టీ ఏ శాసనసభ్యుడు చేయని విధంగా ఈ తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో 20,000 మందికి నివాస స్థలం ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే నేను. ఒక్కడే నేను గర్వంగా కూడా చూస్తా ఉన్నాను. నా ప్రాంత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆశీస్సులు ఆశీస్సులతో 1,000 మందికి 1,000 కుటుంబాల పేదలకి నివాసం. ఇది ఇంకో పక్కన పెడితే, కరోనా టైంలో ఈరోజు లీడర్లు అని చెప్పుకుంటున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు హైదరాబాద్లో ఉండరు, గుంటూరులో ఉండరు, తెనాలి కూడా రావాలని అందరికీ తెలుసు. ఇతర జనాలుగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. ఎందుకు నేను శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు నా ప్రాంత అభివృద్ధిని ఈ 19 నెలల్లో ప్రతి ఇంట్లో సంక్షేమం అందించా, ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తా, ఈ ప్రాంతాన్ని సుందర జనాలను నిర్మించేదానికోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. రాబోయే రోజుల్లో జనాల్ని అందమైన ఏదైతే ఆంధ్ర ప్యారిస్ అని పిలువబడుతున్న ఈ తెనాలి పట్టణాన్ని సుందర జనాలుగా 3 కాలువల సంగమం, ఈ 3 కాలువలు పాటించే ఈ జనాల్ని ఆధునీకరించబోతా ఉంటాం. ఆ ఆధునికంలో భాగంగా తెనాలి రూపురేఖల్ని తీసుకురావడానికి చేయబోతా
ఇప్పటికే చాలా వరకు అప్రూవ్స్ తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక సుందర ధనాలను నిర్మించే దాంట్లో కూడా భాగస్వాములు. అలాగే తెనాలి ప్రజలు నిజంగా గర్వపడతా ఉంటా. ఈరోజు ప్రతి వార్డులో తిరుగుతూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసిన వైఎస్ఆర్ పార్టీ, ఇంత పెద్ద సంక్షేమాన్ని మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్న శాసనసభ్యుడిగా మిమ్మల్ని మేము కృతజ్ఞత చూపించే టైం వచ్చిందయ్యా. మా ఓటు రూపంలో మా ఎమ్మెల్యే చేసిన కృషికి, మా ముఖ్యమంత్రి చేసిన కృషికి మేము మీకు ఓటేసి ఈ రాష్ట్రాన్ని ఏలే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి, జనాల్లో ఓటు అడిగే హక్కు అల్లా బొచ్చం శివకుమార్కే ఉందని ప్రజలు నిరూపించబోతున్నారని చెప్పారు. 10వ తారీఖున జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ లో 40 వార్డుల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా రెప్రెసెంట్ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జనాల్లో దౌర్జన్యాన్ని జరుగుతుంది. నేను సిక్కుపడాలని చూస్తున్నాను, సిక్కుపడాలను జనాల్లో దౌర్జన్యం. నువ్వే ఒక రౌడీ, నువ్వు గుంటూరులో రౌడీయుగా చేస్తావు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ రౌడీయుగా చేశావు, జనాల ఎమ్మెల్యే ఉన్నప్పుడు జనాల్లో రౌడీయుగా చేశావు. నీ పేరే రౌడీ ఎమ్మెల్యేగా జవాబులు అయ్యావు. జనాల్లో దౌర్జన్యం జరుగుతుందని చెప్తావు. ఇంకా ఈ అమ్మకాలు సాంప్రమైన వాతావరణం, వాతావరణం కాపాడటం కోసమే ప్రజలందరూ ఎమ్మెల్యే చేసింది, అదే కాపాడుతూ ఉంటాం. ఈరోజు గర్వంగా చెబుతూ ఉంటాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజల యొక్క రక్షణ, వ్యవస్థల యొక్క రక్షణ, ప్రజలు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని నేను ఈ ప్రాంతంలో కాలేజీల ద్వారా అంటే ఇంట్లో ఒక పిల్ల అమ్మాయి అబ్బాయి మా కాలేజీలో చదువుకునేప్పుడు ఎంత డిసిప్లిన్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ని, క్యాంపస్ సెలక్షన్ని ఇచ్చాను. ఈరోజు నా నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి యొక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ తెనాలి నియోజకవర్గంలో నివసించే ప్రజలందరి సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతి భద్రతల్ని కాపాడే దానికోసం నా విశ్వాసం ప్రజలకు తెలుసు. అందుకే తప్పకుండా ఈరోజు ఈ 6 వార్డులో జరుగుతున్న ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్న రాజకీయాల్లో ఇద్దరం కలిసిమెలిసి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వేమూరు తెనాలి 2 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని ఎంతో కలిసి తిరిగి ఈరోజు శాసనసభ్యులుగా ఇద్దరం ఒక మాట ఒక పాటగా ప్రజల సంక్షేమం కోసం 2 నియోజకవర్గాల్లో పాటు పడతా ఉన్నాం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో తెనాలి నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేయడం కోసం ఈరోజు ఈ 6 వార్డులో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే దానికోసం అన్న నేరుగు నాగార్జున గారు, వేమూరు శాసనసభ్యులు గారు ఈరోజు రావటం ఎంతో సంతోషం. రాబోయే రోజుల్లో కూడా అన్న తెనాలి మున్సిపాలిటీలో ఉండి రాబోయే 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో ఇద్దరం కలిసి మానిటరింగ్ చేసి 40 సీట్లని గెలిపించే దానికోసం 40 సీట్లలో తద్వారా మున్సిపల్ కార్యాలయంపై వైఎస్ఆర్ జెండా రెపరెపలాడే విధంగా చేస్తామని చెప్పి, అలాగే ఈ 18వ నియోజకవర్గంలో సోదరి గేట గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా, మరి ముఖ్యంగా నేను ఎలక్షన్స్ ముందు స్పష్టంగా ఒక హామీ ఇచ్చాను, ఇంతవరకు తెనాల చరిత్ర చాలు మైనార్టీ వర్గానికి ఇస్తానని చెప్పి ఈరోజు మాటకి కట్టుబడి మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థిని 2 రాష్ట్రాలు చైర్మన్. ఎస్, ఈ తెనాలి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాజు లిఖించాల్సిన రోజే